అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆరవ తరగతి సామాన్య శాస్త్రంలోని ఆవాసం అను పాఠం గురించి నేర్చుకుందాం ఆవాసం అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం ఆవాసం అంటే ఒక జీవి యొక్క అవసరాలను తీర్చే పరిసరమే ఆ జీవి యొక్క ఆవాసం అవుతుంది అంటే జీవులన్నీ కూడా తమ అవసరాలను ఎక్కడైతే తీర్చుకుంటున్నాయో అదే ఆ జీవి యొక్క ఆవాసం అని మనము చెప్పుకోవచ్చు అవసరాలు అంటే ఏముంది ముఖ్యంగా మనం దేనికోసం ఏమైనా అవసరాలు ఏమేమి ఉంటాయి ఆహారం నివాసం ఇంకా అన్నీ కూడా లేచినప్పటి నుండి పడుకునే వరకు ఒక జీవి యొక్క అవసరాలను తీర్చేటువంటి పరిసరాన్ని మనం ఏమంటున్నాము ఆవాసం అని అంటున్నాం అయితే ఈ ఆవాసం అనేది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది అది ఒకటి భౌమ ఆవరణ వ్యవస్థ రెండవది జల ఆవరణ వ్యవస్థ ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే భౌమ ఆవరణ వ్యవస్థ అంటే భూమి పైన ఉండే జీవులకు సంబంధించింది జలావరణ వ్యవస్థ అంటే నీటిలో ఉండే జీవులకు సంబంధించింది ఇప్పుడు మనము కొన్ని జీవులు ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకుందాం మనకు మన చుట్టూ ఉన్న జీవులు నేలపైన నేల లోపల నీటిపైన లేదా నీటి లోపల కూడా ఉండవచ్చు అంటే జీవులు అనేవి ఎక్కడైనా ఉండవచ్చు ఇక్కడ ఒక ప్రదేశంలో మాత్రమే ఉంటాయి అని చెప్పడానికి వీల్లేదు జీవులు ఎక్కడైనా కూడా ఉండవచ్చు కనుక వాటిని మనం వాటి యొక్క ఆవాసాలు అంటున్నాం ఇంకా కొన్ని జంతువుల యొక్క చర్మం కూడా కొన్నింటికి ఆవాసంగా పరిగణించవచ్చు మనం ఉదాహరణకి కొన్ని రకాల కీటకాలు అంటే గేదె యొక్క చర్మం పైన కూడా మనము గమనించడం జరుగుతుంది కాబట్టి కీటకాలకు ఆ గేదె చర్మాన్ని ఆవాసంగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనము ఇప్పుడు రకరకాల ఆవాసాల గురించి తెలుసుకుందాం ఆవాసాలను ముఖ్యంగా మనం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి కొలను రెండవది చెట్టు మూడవది ఇల్లు ఈ మూడు ఏ ఏ జీవులకు ఆవాసాలు ఇప్పుడు మనం చూద్దాం ముందుగా కొలను ఒక ఆవాసం కొలను ఏ విధంగా ఒక ఆవాసంగా మనం పరిగణిస్తున్నామో చూద్దాము కొలనులో ముఖ్యంగా మనం మూడు రకాల భాగాలను గమనించవచ్చు అవి పైన ఉండేటువంటి ఉపరితలం మధ్యలో ఉండేటువంటి మధ్య భాగం నెక్స్ట్ కిందగా లోతుగా ఉండేటువంటిది అడుగు భాగం ఈ మూడు కూడా కొలనులోని భాగాలు ఒక్కొక్క ప్రదేశంలో కొన్ని కొన్ని రకాల జీవులను మనము కొలనులో గమనిస్తూ ఉంటాం ఇక్కడ ఈ చిత్రాన్ని గమనించండి ఇది ఒక కొలను ఇక్కడ గమనించినట్టయితే మనం ఉపరితలం మధ్య భాగం అడుగు భాగం ఈ మూడింటిని కూడా చూడవచ్చు ఈ మూడు ప్రదేశాల్లోనూ కూడా చూడండి రకరకాల జీవులు ఉన్నాయి ఇక్కడ ఒకటి కాదు అనేక రకాల జీవులు ఉన్నాయి ఇక్కడ కొన్ని మొక్కల్ని కూడా మనం గమనించవచ్చు ఇక్కడ ఈ కొలను అనేక జంతువులకి జంతువులు కాదు జీవులు జీవులకి వాటి యొక్క అవసరాలను తీరుస్తుంది కాబట్టి ఈ అన్ని జీవులకి మనము కొలను అనేది ఒక ఆవాసంగా చెప్పుకోవచ్చు అందుకనే మనం ఏమంటున్నాము కొలనుని కూడా ఒక ఆవాసము అని చెప్పుకుంటున్నాం నెక్స్ట్ మనము ఇంకా కొన్ని నీటి మొక్కల గురించి తెలుసుకుందాం నీటి మొక్కలు అంటే అర్థం ఏంటి కొన్ని జీ కొన్ని మొక్కల్ని మనం నీటిలో చూస్తూ ఉంటాం అవి నీటిలో మాత్రమే పెరుగుతూ ఉంటాయి అటువంటి మొక్కలని నీటి మొక్కలు అని అంటున్నాం నెక్స్ట్ జలచరాలంటే ఏంటి నీటిలో చాలా రకాల జీవులు ఉంటాయి జంతువులు కూడా ఉంటాయి కదా ఆ జంతువులని మనం జలచరాలు అంటున్నాము అంటే ఏ జీవులు అయితే నీటిలో ఉంటున్నాయో వాటిని జలచరాలు అవి నీటిలో మాత్రమే ఉంటాయి నెక్స్ట్ ఈ ఇక్కడ నీరు అనేది ఆవాసంగా ఉంది కాబట్టి మనము ఈ రకమైన ఆవాసాలని జలావాసము అని అంటున్నాము ఓకేనా